హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాషా టైలర్స్ ఈరోజు వచ్చేసి షోల్డర్స్ అనేవి జారకుంటా భుజాలు జారకుండా అయితే ఎక్కువ కామెంట్స్ ప్రతిరోజు ఏ వీడియో పెట్టినా కానీ షోల్డర్స్ జారకుంటా షోల్డర్స్ జారకుండా అనే కామెంట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి అనమాట అయితే దీని గురించి బాగా విశ్లేషించి మా నాలెడ్జ్ ప్రకారం అయితే ఎన్ని రకాలైతే టిప్స్ పాటించవచ్చు అన్ని రకాలు అంటే దాదాపుగా ఒక పది రకాల పైన అనమాట అవన్నీ మీరు పర్ఫెక్ట్గా అన్నీ చెక్ చేసుకోండి మాక్సిమం ఇవన్నీ మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది షోల్డర్స్ అనేవి జారుంటుంటాయి అన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనమాట ఓకేనా అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా మీకు స్టిచ్చింగ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఓన్లీ కటింగ్స్ లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడువు సైజ్ ప్రకారంగా మేము ఇస్తాం మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకుని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరచుకొని కట్ చేసుకుని కట్ చేసుకుని కుట్టుకోండి మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టైలర్స్ ఈ రోజు వచ్చేసి ఒక మంచి కాన్సెప్ట్ అండి ఏంటంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి అంటే ఫ్రంట్ పార్ట్ అంటే మనం బ్లౌజ్ ఫ్రంట్ కట్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేస్తాం చూడండి షేప్ బెల్ట్ దగ్గర కొంచెం క్రాస్గా అంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ అది వాళ్ళ సైజుని బట్టి కట్ చేస్తాం అనమాట అది సైజు అనేది మంచిగా క్రాస్గా తీసుకోవడం వల్ల ఏంటి మనం ఏ సైజు వాళ్ళకి ఎంత క్రాస్ తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అండ్ ఇక్కడ వేసే డాట్స్ ఉంటాయి చూడండి ఈ సంకల్లో వేసే డాట్ ఈ డాట్ వల్ల కూడా కొన్ని ఇవన్నీ ముడతలు వస్తుంటాయి ఇవన్నీ వస్తుంటాయి అనమాట ఇది కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది దీని గురించి ప్లస్ ఇక్కడ కటింగ్ గురించి అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే ఈ వీడియో ఉంటుంది అనమాట ఓకేనా అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నాయి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఒక చిన్న టిప్పు చెప్తాను ఒక ఇద్దరు సిస్టర్స్ అడిగారు అన్నయ్య మొత్తం బ్లౌజ్ మంచిగానే ఉంటుంది ఇక్కడ నేను డాట్ వేసేటప్పుడు ఈ డాట్ అనేది కొంచెం ముడతలు వస్తుంది ప్లస్ నేను ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇంకో సిస్టర్ ఏం అడిగారంటే ఇక్కడ డౌన్ ఎంత పెట్టుకోవాలి అంటే మనకి ఇప్పుడు బ్లౌజ్ కుడతాం కదా మనం బ్లౌజ్ కుట్టినప్పుడు డౌన్ ఎంత పెట్టుకోవాలి అనే దాని గురించి ఆ సిస్టర్ అడిగారు అనమాట ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ నార్మల్గా ఒక క్లాత్ మీద వేసి దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చక్కగా చూడండి ఎందుకంటే మనం బ్లౌజ్లో మనం కటింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మనకు అర్థం కాక కొన్ని తేడాలు చేస్తూ ఉంటామండి అవే నేను ఇప్పుడు మీకు పోకుండా చక్కగా నేను మీకు పని విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటాను ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసుకున్నాము ఆల్రెడీ నేను వేస్తాను కాకపోతే మీకు ఇలా వేయడం వల్ల ఏంటంటే చక్కగా మీకు చూడడానికి షేపు ఇదంతా కూడా కరెక్ట్గా కనబడుతుంది చూడండి ఇలా వచ్చేసింది మనకి ఫ్రంట్ పార్ట్ అనుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ నేను తీసేసుకున్నాను ఇదే ఫ్రంట్ పార్ట్ అయితే నేను దీని మీద క్లాత్ మీద వేసి మీకు చూపిస్తున్నాను ఓకేనా అయితే ఇప్పుడు దీంట్లో మనకి ఈ యొక్క అంటే ఈ యొక్క కింది భాగం అంటే మనం పార్ట్ కట్ చేసిన తర్వాత షేప్ పట్టి బెల్ట్ మలిచి మనం దీన్ని మనం ఆల్రెడీ వేస్తూ ఉంటాం అనమాట ఇలా వేయడం వల్ల మనకి ఈ యొక్క రౌండ్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది అర్థం కాదు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఆది బ్లౌజ్ తీసుకొని పైన మనం ఏం చేయాలి ఫస్ట్ ఈ యొక్క నెక్ కొలుచుకోవాలి నెక్ ఎంతైతే ఉందో అంత పెట్టేసుకొని తీసేసుకోవాలి పైన కొంచెం ఖర్చు వదలాలి నెక్కుకి కింద కూడా కొంచెం ఖర్చు వదిలేసి దాన్ని మనం తీసేసుకోవాలి అది అలా ఉంచేసి నెక్కు అయిపోయిన తర్వాత మళ్ళీ కింద నుంచి మనం ఏం చేయాలి మధ్యలో డాట్ కోసం పైన ఖర్చు మళ్ళీ షేప్ దగ్గర ఖర్చు కోసం ఒక ఇంచ్ దాకా మనం వదిలేసుకోవాలి ఇలా ఇలా వదిలేసి మిగిలిన దాన్ని మనం పెట్టుకోవాలి మిగిలిన దాన్ని ఎంత ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ అంటే మనం కొలతల ప్రకారం అయితే త్రీ ఇంచెస్ పెట్టాలి లేదంటే ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో ఇక్కడ నుంచి షేప్ పట్టి దాకా ఉందో అంత పొడవు పెట్టేసి ఇక ఖర్చులు మనం ఆల్రెడీ దీంట్లో తీసాం కదా ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే ఇక మనకి తేడా అనేది రాదు తర్వాతకి ఈ డౌన్ మిగిలిపోతుంది ఈ డౌన్ మనం ఎంత పెట్టాలి అనేది ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఇక్కడికి పెట్టుకున్నాం కదా ఆది బ్లౌజ్తో కొలత ఇక మిగిలినది డౌన్ తీసుకోవడమే ఇక ఎంతైతే మిగులుతుందో యువతల పక్క మనకి దాన్ని డౌన్ తీసుకోవాలి ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది అనమాట అలా డౌన్ మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చెస్ట్ భాగం మంచిగా రావడం ముందు కరెక్ట్గా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ యొక్క డౌన్ అనేది ఏంటి అంటే కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా తీసుకోవాలి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా తీసుకోవాలి ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువగా ఉన్న వాళ్ళకి కింది వైపు కింది దాకా కూడా ఇలా తీయాల్సి వస్తుంది ఇక్కడ ఎక్కువగా కిందికి రావాలన్నమాట ఇలా వస్తేనే మనకి ముందు భాగం అనేది సరిపోతుంది ఎక్కువగా ఉంటే అలా మనం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని మార్చుకుంటూ ఉండాలి అలా మార్చడం వల్ల మనకి ఈ యొక్క కొలత అనేది వస్తుంది దీనికి ఇంతే పెట్టాలి అంతే పెట్టాలని మినిమం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ తీసుకుంటారు లేదంటే టూ ఇంచెస్ తీసుకుంటారు మినిమం నార్మల్ కానీ మనిషిని బట్టి ఈ యొక్క డౌన్ అనేది మనం తీసుకోవాలి ముందు భాగం వాళ్ళకి ఎలా అయితే సరిపోతుంది ఈ యొక్క ఈ యొక్క క్రాస్ అనేది ఎంత తీయాలి అనేది మనం మన ఆలోచనని బట్టి వాళ్ళని బట్టి మనం తీసుకోవాలి చూడండి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఎక్కువగా తీసినా ఈ డొప్ప అనేది ఎక్కువగా అయిపోయి ముడతలు వచ్చేస్తూ ఉంటుంది అంటూ ఉంటారు చూడండి అన్నయ్య నేను మంచిగా కుడుతున్నాను కానీ ముందు భాగం బాగా లూజ్ వచ్చేస్తుంది సరిగ్గా అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా మంది సిస్టర్స్ అంటూ ఉంటారు ముడతలు ముడతలుగా వస్తుంది అని అదే ప్రాబ్లం అనమాట కొంతమందికి ఏంటి టైట్ ఎక్కువగా పడుతుంది ముందు ఎందుకన్నా అంటే ఈ కింది భాగం మనం ఏంటి అంటే రౌండ్ తక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇక్కడ ఛాతి భాగం పట్టేసినట్టుగా ఉంటుంది అదొకటి కూడా మనకి గుర్తుంచుకొని మనం పని చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ చంక భాగంలో ఇది చూడండి ఇది ఒకటి ఉంది కదా ఈ చంక భాగంలో ఇక్కడ టైట్గా పట్టేయడం టైట్గా అంటే మనం వేసేటప్పుడు బాగానే ఉంటుంది తొడుక్కున్న తర్వాత ఇక్కడ మనకేమవుతుందంటే ఇలా ముడతలు ముడతలుగా వచ్చి గుంజి పట్టినట్టుగా ఉంటుంది ఈ యొక్క డాట్ మూడో డాట్ ఇలా ఉండడం వల్ల కూడా ఏమవుతుంది వీటి వైపు ఒకవైపు అయితే పై పైట కిందకి వెళ్తుంది మంచిగా ఏమనిపించదు ఇంకొక వైపు మనకి చక్కగా కనిపించేది ఈ డాటేనమాట ఈ డాట్ నీట్గా లేదనుకోండి ఇక చూసే వాళ్ళకు కూడా ఎవరు కుట్టారో వీళ్ళు కుట్టుకున్నారా లేకపోతే వేరే దగ్గర కుట్టించారా అని ఖచ్చితంగా మనల్ని అడుగుతారు అప్పుడు మనం ఖచ్చితంగా మనం కుట్టినా కూడా అక్కడ తప్పుపోయిందని అర్థమవుతుంది వేరే వాళ్ళ దగ్గర కుట్టించినా కూడా అక్కడ తప్పు ఉందని అర్థమవుతుంది అందువల్ల ఇది రాకుండా నేను ఒకటి మీకు చెప్తాను చూడండి ఇది మనకు ముడత అనేది ఎందుకు వస్తుంది అంటే మనం ఏం చేయాలి అంటే పై క్లాత్ కింది క్లాత్ సేమ్ మనకి ఏంటంటే సేమ్ పట్టకపోతే పై క్లాత్ ఎక్కువగా పట్టి లోన మనకి లైనింగ్ క్లాత్ ఎక్కువగా పట్టి లోన క్లాత్ తక్కువగా పట్టినా కూడా ఏమవుతుందంటే పైన ముడతలు వచ్చేసి లైనింగ్ గుంజి పడుతుంది అప్పుడు ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట అదొకటి బ్యాక్ ఫ్రంట్ తీసేటప్పుడు ఇక్కడ గుంటలాగా చేసినా కూడా మనకి ఇది టైట్ పట్టేసి ఇక్కడ ముడతలు పట్టే ముడతలు వచ్చేసినట్టుగా ఇలా మనకి ఫిల్టర్ ఫిల్టర్లుగా వచ్చేస్తూ ఉంటుంది అదొకటి మనం గుర్తుంచుకోవాలి ఇలా మనం ఈ చిన్న చిన్నవే ఏముండదు బ్లౌజ్లలో మనకు పెద్దగా ఏముండదండి ఈ చిన్న చిన్న తప్పులే మనం చే సరిదిద్దుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా కరెక్ట్గా మనకి కటింగ్ అనేది వస్తుంది ఇక ఈ ఒకటి యాంకర్ డౌన్ మనం లోనకి తీసుకోవడం రెండు ఈ లైనింగ్ అండ్ ఒరిజినల్ కరెక్ట్ గా డాట్ పట్టకపోవడం ఇది ఒక్కటే కాదండి దీనికి కూడా మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ కరెక్ట్ గా పట్టకపోయినా కూడా మనకు వస్తుంది ఏది దేనికి వస్తుందంటే ఎక్కువగా కాటన్ బ్లౌజులకి వాటికి రాదు అది అసలు ఎవరికి కూడా అది రాదు ఇంకొకటి ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఈ యొక్క డాట్ ని మనం ఇక లోనకి ఇలా గుంజి పట్టి మనం కుట్టి వేసినా కూడా ఇది గుంజి పట్టితే దాన్ని ఫ్రీగా వదిలేయాలి ఆ డాట్ ని ఫ్రీగా వదిలేసి కొంచెం యువతలకి కానీ కుట్టి వేసుకోవాలి ఇలా మనకి డాట్ ఉన్నప్పుడు అది నేను మీకు ఇప్పుడు ఆది బ్లౌజ్ తో చూపిస్తాను చూడండి ఇగో ఇక్కడ మనకి డాట్ ఇప్పుడు దీని గురించి మనం చెప్పుకుంది ఇలా ఇక చూడండి ఇలా ఫ్రీగా ఉంటే ఈ డాట్ గుండి గుంజి పట్టదు మనం దీన్ని ఇగో ఇలా ఫ్రీగా వదిలేయకుండా నేను ఇక్కడ వదిలేస్తాను చూడండి ఇక ఇలా ఇలా వదిలేకుండా మనం దీన్ని ఇలా దీంట్లోకి ఇలా గట్టిగా గుంజి ఇలా ఇలా గుంజి మనం మడత పెట్టేస్తే ఖచ్చితంగా మనకి ఇలా గుంజి పడుతూ ఉంటుంది ఇది అది కూడా కొంచెం మనం డాటుని ఇక్కడైనా కూడా ఇక్కడైనా ఫ్రీగా వదిలేయడం నేర్చుకోవాలి ఇలా ఫ్రీగా వదిలేయాలన్నమాట డాట్ని ఎప్పుడైనా కూడా ఇలా వదిలేస్తే మనకి చక్కగా కుట్టు అనేది వస్తుంది ఇలా మనం వదిలేయకుండా మనం అలాగే పెట్టేసామనుకోండి ఏమవుతుందంటే ఇగో చూడండి ఇలా ఫ్రీగా వదిలేసుకోవాలి డాట్ని వదిలేసుకుంటే మనకి ముందు భాగం చెస్ట్ భాగం అనే ఏదైనా కూడా ముడతలు అనేవి రావు ఇలాంటివి చిన్న చిన్నవి చూసుకోవాలి మనం ఇప్పుడు ఆది బ్లౌజ్కి చూసాం కదా ఇక్కడ కూడా మనం చెప్పుకున్నాం కదా ఈ డౌన్ ఈ డౌన్ గురించి మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ మనం ముందు కొలత మనం కొలుసుకోవాలి ముందు కొలత మనకి ఎంత ఎంత ఉంటే అంత పైన ఖర్చు కింద ఖర్చు వదిలేసి మనం పెట్టుకోవాలి ఇక రెండోది ఏంటి అంటే పైన ఒక ఇంచ్ వదులుకోవాలి ఈ ఇంచ్ ఎందుకని మనకి ఇది కూడా చూపిస్తాను చూడండి ఇక ఇలా ఇది మళ్ళీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇక ఇలా ఇప్పుడు ఈ డాట్ కోసం ప్లస్ ఇక పైన ఖర్చు మళ్ళీ ఇక్కడ ఖర్చు ఈ మూడు ఖర్చులకు కలిపి మనం ఒక ఇంచ్ ఇక్కడ వదిలేసామన్నమాట ఇక వదిలేసిన తర్వాత మనకి అక్కడ ఇక్కడ వదిలేయాల్సిన అవసరం ఉంది మిగిలిన దాన్ని ఇలా చూసుకోవాలి ఇక మీరు ఖర్చులు ఇక్కడ ఇక్కడికి ఇది కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది చూడండి ఇలా ఇలా వచ్చిన తర్వాత ఎక్కడికైతే మనకి ఈ యొక్క డౌన్ అనేది ఇది మనం తీసేటప్పుడు ఇలా ఉంటుంది ఇది తర్వాతకే మనం ఈ డౌన్ అనేది తీసుకోవాలి కాబట్టి మీకు మంచిగా అర్థం కావాలని చెప్పేసి నేను ఇలా గీసి చూపిస్తున్నాను ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది కదా ఇలా ఫస్ట్ మనం ఫస్ట్ నెక్కు చూసుకోవాలి ఈ నెక్కు కొలుచుకున్న తర్వాత పైన ఖర్చు కింద ఖర్చు ప్లస్ ఈ డాట్ ఇక్కడ వదిలేసుకోవాలి ఒక ఇంచు ఉంటుందండి ఇంక ఎవరికైనా ఒక ఇంచు వదలండి ఇంకా కొంచెం చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంచెం బావు ఇంచారా మన ఇష్టం ఇక అలా వదిలేసుకోవాలి అలా వదిలేసుకుంటే మనకి ఈ తేడా అనేది ఉండదు తర్వాతకి ఇక ఇక్కడ ఖర్చు వదలొద్దు ఇక్కడ ఖర్చు ఏ ఖర్చు వదలకుండానే దీన్ని ఇలా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇలా ఇలా చూసేసుకొని కరెక్ట్గా ఇంకో ఇలా చూసేసి ఈ పర్ఫెక్ట్గా ఉన్నదాన్ని మనం ఇక్కడ టిక్కు పెట్టేసి కిందికి ఇలా మనం కట్ చేసేసుకుంటే చక్కగా మనకి ఈ యొక్క కటింగ్ అనేది సెట్ అవుతుంది చూశారు కదా ఈరోజు వచ్చేసి ఆ యొక్క ఇద్దరు సిస్టర్ ప్రాబ్లం అనేది దూరమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఇది కూడా అర్థం కాకపోతే దీంట్లో కూడా మీకు ఏదైనా తేడా అనిపిస్తే మళ్ళీ అడగండి ఖచ్చితంగా నేను వీడియో రిప్లై మీకు ఇస్తాను ఒకటి వచ్చేసి మనకి చంక భాగంలో ఈ డాట్ ముడత ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఒక రెండు టిప్స్ చెప్పుకున్నాము ఇంకోటి ఏంటంటే ఈ డౌన్ ఎంత పెట్టాలి అసలు ఎలా పెట్టాలి ఎందుకు పెట్టాలి అనే దాని గురించి కూడా మనం ఈ డౌన్ గురించి మాట్లాడుకున్నాము అలాగే బ్లౌజులలో అన్ని కూడా ప్రతి దానికి నేను ఒక పది పది నిమిషాలు వీడియో తీస్తానండి ప్రతి డాట్కి ప్రతి దానికి భాగంలో దేనికి ఏది ఉన్నా కూడా నేను అన్నీ కూడా ఒక వెయ్యి వీడియోలు దాకా కూడా నా మన ఛానల్లో టిప్సే ఉంటాయండి వేరే ఏమి ఉండవండి నేను కటింగ్ టిప్స్ అప్పుడప్పుడు డిజైన్స్ పెడుతూ ఉంటానండి ఎందుకంటే మనకి చూడండి బ్లౌజ్ కరెక్ట్గా లేని మనం ఎంత మంచిగా ఎంత ఈ అఫీషియల్గా కుట్టినా ఈ కటింగ్లలో వీటిలలో చిన్న చిన్న తప్పులు పోతున్నా కూడా అవి ఎంత బాగా కుట్టినా కూడా మనకి సెట్ కావు అందువల్ల నేను ఈ టిప్స్ చెప్పడం వల్ల మీలో ఉన్న తప్పులు సరిదిద్దుకొని మంచిగా కుడతారని చెప్పేసి నేను ఎక్కువ శాతం టిప్స్ చెప్తూ ఉంటాను ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి